ఎదుటి వారికి సహాయం చేసే వాళ్ళని మనం దేవుళ్ళతో సమానంగా చూడాలి అని అంటారు. సో నాలాంటి వాడికి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తేనే వాళ్ళను మనం దేవుళ్ళతో సమానంగా చూడాలన్నప్పుడు, గత వారం రోజుల నుంచి మా వీడియోస్ రావడం లేదు, సో నిద్ర లేని రాత్రులు గడుపుతూ వస్తున్నాము మొత్తం టీం కూడా. సో అలాంటప్పుడు మీరు బాగున్నారా, మీ టీం ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఎన్నో మెసేజ్లు పెడుతూ మా గురించి ఆలోచించిన మీరందరూ కూడా మాకు దేవుళ్ళతో సమానం. మరి నిన్న ఎందుకండి ఇది చెప్పలేదంటే, నిన్నంతా కూడా ఆ వీడియోలు ఏమైనా ఆపేస్తారా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అబ్జర్వేషన్లో ఉండడంతోనే గడిచిపోయింది. సో మూడు వీడియోలు కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయి, ఎక్కడ ఏ సమస్య రాలేదు అన్నప్పుడు ఇవాళ ఈ విషయం మాట్లాడుతున్నా. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పోయిన వారం కొంతమంది మిత్రులను కలిసాం. సో ఇప్పుడు సందీప్ అనబడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఏం చేశారంటే మాదాపూర్లో ఒక గెస్ట్ హౌస్లో ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేస్తానండి, సో సోషల్ డిస్టెన్సింగ్ మనం పాటిస్తూ మనం ఏం చేయాలనేది మాట్లాడుకుందామని అన్నప్పుడు ఒక నలుగురితో, అంటే నలుగురు మిత్రులతో నేను కలవడం అనేది జరిగింది. సో ఇందులో ఎవరెవరు వచ్చారనేది మన ఆదివారం ఎపిసోడ్లో మాట్లాడొచ్చు. ఇందులో ఒక వ్యక్తి, ఈయన పేరు గోవింద్, ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈయన వచ్చి కూర్చున్నంతసేపు కూడా ఈయన మదిలో బోల్డని సందేహాలు, మీరు ఏవేవో విషయాలు చెప్తారు, నా స్నేహితులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అరే మీ భారతీయులు ఏం చేశారు, అసలు ఏం కనిపెట్టారు, బ్రిటిష్ వాడు రైల్ ఇంజన్లు కనిపెట్టాడు, అమెరికా వాడు ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాడు, మీ భారతీయులు ఏం చేశారు అంటే, ఇక్కడ ఏమైపోతుందంటే కొంతమంది క్రైస్తవులు అంటే కన్వర్ట్ అయిపోతారు. కన్వర్ట్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, అమెరికా వాడు ఒక క్రైస్తవుడే, బ్రిటిష్ వాడు ఒక క్రైస్తవుడే, నేను ఒక క్రైస్తవుడినే కాబట్టి నేను భారతీయుడిని కాను అనే ఒక ఆలోచన వీళ్ళలో వచ్చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, మీరు హిందూ అవ్వండి, క్రైస్తవుడు అవ్వండి, మీరు ముస్లింలు అవ్వండి, కానీ మన దేశం మాత్రం భారతదేశమే, మీరు భారతీయులే అన్న ఆలోచన ఉన్నప్పుడు మన దేశభక్తి అనేది మనకి ఎక్కడా కూడా పోదు. కానీ కన్వర్ట్ అయిన క్షణము నేను ఒక విదేశీయుణ్ణి, సో ఆ దేశాలే నాకు రోల్ మోడల్, మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు గోవింద్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు, అయ్యో మన దేశం ఏమి చేయలేదా, మనం ఏమి సాధించలేదా అన్న ఆలోచనలు. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంగా మాట్లాడుతున్నాం, నిన్నటి నుంచి ఆయన ఒకటే ప్రశ్న అడిగారు, సార్ ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులని అన్నారు కదా, వీటికి ఆధారాలు ఉన్నాయి, అంత దూరము మన వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు, అసలు ఇజ్రాయెల్ భారతీయులు ఎలా అవుతారని వీళ్ళందరూ నవ్వుతున్నారు, మరి నా దగ్గర సమాధానం లేదు అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మాత్రము గోవింద్ గారు మీకోసమే నేను మాట్లాడుతున్నానండి. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా మీకేనే అంకితం ఇస్తున్నాను, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు అనేది ఇంతకుముందు ఎవరైనా చెప్పారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం చెప్పే ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ విషయం మీరు తీసుకున్నారనుకోండి, ఇండియా ఇది ఒక దేశం అవునా? ఒకప్పుడు ఇండియా అంటే దీన్ని భారత ఖండము అని మనం అనాలి, ఇండియా అనేది ఒక దేశంగా మనం చూస్తున్నామండి. భారత ఖండము అని మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇది ఒక దేశము కానే కాదు, ఇప్పుడు ఎలాగైతే మనం యూరోప్ దేశాలను అంటాం, ఐరోపా ఖండం అంటాం, ఎన్ని దేశాలండి, 44 దేశాలు ఉంటాయి, ఇవన్నీ కలిపినదే మీకు ఐరోపా ఖండం. ఇవాళ మనం యూరోపియన్ యూనియన్ అని మాట్లాడతాం, ఎన్ని దేశాలండి, 27 దేశాలు, అంటే ఒక ఖండములో మీకు ఇన్ని దేశాలు ఉంటాయి అన్నప్పుడు ఈ భారత ఖండములో కొన్ని వందల దేశాలు ఉండేవి. ఇది ఒక దేశము కాదండి, ఇది ఒక ఖండము, మహాఖండము. మీకు ఇండియా నుంచి మొదలు పెట్టినప్పుడు శ్రీలంక అనండి, మాల్దీవ్స్ అనండి, ఇండోనేషియా అనండి, ఆస్ట్రేలియా అనండి, ఆఫ్రికా అనండి, ఇక్కడ ఉన్న దేశాలంతా కూడా కలిపిన ఒక మహాఖండము భారతఖండం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక చిన్నపాటి దేశము కాదు. ఇవాళ మనం ఇండియాలో నివసిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనము ఉంటున్నది ఒక మహాఖండం అనేది మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు అసలు చరిత్ర తెలుస్తుంది, మానవ చరిత్ర అంటే ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేను నివసిస్తున్న ఈ దేశము ఒక మామూలు దేశము కాదు, ఇది ఒక మహాఖండం అని తెలిసినప్పుడు మనకు మన కాన్షియస్నెస్ చెప్తుంది అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన రూట్స్ ఏంటి. ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్క జాతి కూడా ఇండియా నుంచే, అంటే భారత ఖండం నుంచే వాళ్ళు వెళ్ళారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశాలకంతా కూడా వెళ్ళి వీళ్ళు వ్యాపారాలు చేయగలిగారు, పెద్ద పెద్ద ఓడలు నిర్మించారు. అంతంత పెద్ద ఓడలు ప్రపంచంలో ఏ దేశం వాడు ఊహించి కూడా ఉండడు. భాష అనేది ఈ దేశం నుంచే మీకు వచ్చింది, అలాగే జ్ఞానము. మనిషి అన్నవాడు బట్టలు ఎందుకు వేసుకుంటాడు, దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు, సూర్య చంద్రులు ఎవరు, సృష్టి అనేది ఎలా జరుగుతుంది, ఈ తత్వాలన్నీ కూడా ఈ దేశం నుంచే వచ్చింది. దీనిని చూసిన తర్వాతే వాడికి నాగరికత అంటే ఏంటో తెలిసింది. కాబట్టి మనం ఏమి కనిపెట్టామనే డౌట్ కాదండి, వాళ్ళకి మనం ఏమి నేర్పించామో అనేదే మనం
తెలుసుకోవాలి. సో ఈ భరతఖండమును అన్న తరువాత ఒక పెద్ద డిలూజ్లో మునిగిపోయిన తరువాత మనము భారతదేశముగా గుర్తించిన తరువాత ఇక్కడ నివసించే ప్రజలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు నివసిస్తున్నారనేది చెప్పగలిగిన వాళ్ళు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా వీళ్ళు వ్యాపారాలు చేశారు. ఇక్కడ నుంచి రష్యా దాకా వెళ్ళగలిగారు, ఆఫ్రికాలో మారుమూల ప్రాంతాల దాకా వెళ్ళగలిగారు, అలాగే ఆస్ట్రేలియా దాకా వెళ్ళి అక్కడ ఎలాంటి నాగరికతను చూసుకోగలిగారు. ఇప్పుడు కోజాక్స్ అంటారు, కోజాక్స్ అంటే ఎవరండి, రష్యాకు సంబంధించిన సైన్యాధిపతులు. సో ఆ సైన్యాన్ని వీళ్ళు కోజాక్స్ అని అన్నారు. అలాగే సీజర్స్ అన్నారు. సీజర్స్ అంటే ఎవరు, రోమన్ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు, వాళ్లతో వీళ్ళు వ్యాపారం చేశారు. అలాగే అరబు వాళ్ళని వీళ్ళు అసీర్స్ అన్నారు, స్పానిష్ వాళ్ళను అసీరియన్స్ అన్నారు. సో వీళ్ళందరి గురించిన జ్ఞానము వీళ్ళకి తెలుసు, ఎవరెవరు ఏ దేశాల్లో నివసిస్తూ ఉంటారు. ఇక బ్రిటిష్ లైబ్రరీని అంటారు చూసారా, ప్రపంచంలో అత్యుత్తమమైన లైబ్రరీలో ఒకటి. సో అక్కడ మీరు ఇలాంటి పుస్తకాలు దొరుకుతాయి. మామూలుగా మనకుండే లైబ్రరీలో వీటికి దొరకదు. మనము చదివిన ఈ చరిత్ర ఉంది చూసారా, చాలా చాలా బేసిక్, అన్నీ కూడా తప్పులతో ఉంటుంది. మీరు బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళారనుకోండి, మీకు అక్కడి నుంచి లేస్తే మీ సీట్ అనేది దొరకదు. కాబట్టి పెద్ద పెద్ద తత్వవేత్తలు శాస్త్రవేత్తలు అందరూ కూడా పొద్దు పొద్దునే వాళ్ళ ఆహారం తిని వెళ్ళి ఆ బ్రిటిష్ లైబ్రరీలో కూర్చుంటే సాయంత్రం వరకు వాళ్ళు అక్కడి నుంచి కదలరు, బాత్రూమ్కి కూడా వాళ్ళు వెళ్ళరు. సో అలాంటి ఒక గొప్ప లైబ్రరీలో ఇలాంటి పుస్తకాలు అనేవి ఉంటాయి. సో ఇవి చదివిన వాళ్ళకే ఇలాంటి జ్ఞానం అనేది ఉంటుంది. సో ఈ పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి నాకు తెలియదు. ఈ పుస్తకాల ఆధారంగా టువర్డ్స్ బ్యాక్ వెళ్ళాము అనుకోండి, ముందు మనకు యూదులు అంటే ఇజ్రాయెల్లో నివసించే వాళ్ళు, ఈ యూదులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సో వీళ్ళు ఇలాంటి మతాలు, ఎందుకంటే మీరు చూడండి ఇబ్రహామిక్ మతాలు అంటారు. ఇబ్రహామిక్ మతాలు అంటే ఏంటి, క్రైస్తవము ఇస్లాం. సో ఈ రెండు కూడా ఇబ్రహామిక్ మతాలు. ఒక సహోదరి ఒక కామెంట్ పెట్టారు, సార్ ABRAHAM అంటే అబ్రహాం అనాలి కానీ మీరు ఇబ్రహీం అంటారేంటి, సరిగ్గా పలకండి, తప్పుగా పలుకుతున్నారని చెప్పి ఒక కామెంట్ రాశారు. సో దీని విషయం ఒక రెఫరెన్స్ చెప్తాను. ఈ అబ్రహాంని ఇబ్రహాం అని ఎందుకు పలుకుతారంటే, నాకు 8వ తరగతి చదువుతున్న ఒక కుర్రవాడు నాకు నేర్పించాడు. ఎందుకంటే ఒక స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అతను ఇబ్రహాం లింకన్ అంటున్నాడు. నేను అంటున్నా అబ్రహాం లింకన్ ను అనాలి అని 2 సార్లు 3 సార్లు అతను పదే పదే ఇబ్రహాం లింకన్ అనే పలుకుతున్నాడు. ఆఖరికి వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఏంటి సార్ ప్రాబ్లం అంటే, ఇతను ఇబ్రహాం లింకన్నే అంటున్నాడండి అంటే, తాను అమెరికాలో చదువుకున్నాడండి, పోయిన సంవత్సరం మేము ఇండియా వచ్చామని అన్నప్పుడు అమెరికాలో అందరూ కూడా ఇబ్రహాం లింకన్నే అంటారు, అబ్రహాం లింకన్ అన్నారు అన్నప్పుడు నేను ఇమీడియట్గా యూట్యూబ్లోకి వెళ్ళి ఈ అబ్రహాం లింకన్ యొక్క ప్రొనౌన్సియేషన్ చూస్తున్నప్పుడు, మీకు అమెరికా అధ్యక్షుడు అనండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అండి అందరూ కూడా ఇబ్రహాం లింకన్ అనే చెప్పి చెప్తున్నారు. అప్పుడు డిక్షనరీలో వెరిఫై చేస్తే దాన్ని ఇబ్రహాం లింకన్ అనే ప్రొనౌన్స్ చేయాలి. కాబట్టే నేను ఇబ్రహాం అన్నా, కానీ నేను కూడా అబ్రహాం అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే ఈ అబ్రహాంని బ్రహ్మతో కలపాల్సిన అవసరం ఉంది, ఇది ప్రపంచ స్థాయిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్న విషయము. అబ్రహాం బ్రహ్మ వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో లింక్ ఉందని చెప్పేసి ఎన్నో పుస్తకాల్లో నేను చదవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇబ్రహామిక్ మతాలు అన్నప్పుడు ఏంటి ఆటోమేటిక్గా క్రైస్తవం అనాలి మనం, అలాగే ఇస్లాం అనాలి, ఇంకా హిందూ మతానికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లు కూడా మనం మాట్లాడాలి. బాబు ఇదేంటంటే కొత్తగా చెప్తున్నారు, ఇబ్రహాం నుంచే ఈ మతాలన్నీ కూడా వచ్చాయంటే వాటిని ఇబ్రహామిక్ మతాలు అన్నారు. మరి ఇబ్రహాంకి హిందూ మతానికి ఏమిటి సంబంధం అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్నే మనం మానవ చరిత్రగా చెప్తున్నాం. ఇవాళ ఇజ్రాయెల్లో ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది అంటే యూదులు ఆ ముస్లింల మీద చేస్తున్న దాడి, ముస్లింలు యూదుల మీద చేస్తున్న దాడి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఎంత వరకు నిజం ఉంది, సో వీళ్ళిద్దరూ కూడా ఒక వ్యతిరేకమైన మతాలకు సంబంధించిన వాళ్ళమే అంటే, ఇప్పుడు చూడండి ఫ్లావోస్ జోసఫాస్ అని చెప్పి అంటే మొట్టమొదటి పుస్తకం గురించి మాట్లాడుతున్నాండి. పుస్తకం పేరు ద హిస్టరీ ఆఫ్ జూస్ అని చెప్పి బ్రిటిష్ లైబ్రరీలో మీకు ఈ పుస్తకం దొరుకుతుంది. ఈ ఫ్లావోస్ జోసఫాస్ అనబడే వ్యక్తి 30-100 AD అంటే ఏంటి, ఆఫ్టర్ కామన్ ఈరాన్ మాట్లాడతాం చూసారా, ఆ సమయంలో నివసించిన ఒక యూద తత్వవేత్త, ఇతను గొప్ప రచయిత. సో ఇతని గురించి మీరు గూగుల్లో చూడొచ్చు. ఇతను ఏమంటాడు అంటే కాలనీ అనబడే మాట మీకు యూదులకు సంబంధించిన మాట, వీళ్ళు భారతదేశంలో నివసించే తత్వవేత్తలు అని చెప్పి చెప్పాడు. సో ఇదే న్యూస్. అంటే ఏంటి, యూదులు అనేవాళ్ళు భారతదేశానికి చెందిన తత్వవేత్తలు అని చెప్పేసి ఒక యూద రచయిత ఒక తత్వవేత్త ఈయన అలా మాట్లాడాడు. ఏంటండి రెఫరెన్స్ ఎలా చెప్పగలరు అంటే, మీకు అరిస్టాటల్ అంటే మన దేశంలో మన పురాణాల్లో వేదవ్యాసుడికి మనం ఎంత పేరుందో, ఎంత గౌరవాన్ని ఇస్తామో, అలాగే మీకు గ్రీసులో అరిస్టాటల్ కూడా అంతే మనం గౌరవంగా చూస్తామో, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక తత్వవేత్త.
ఈయన ఏమంటున్నాడు అంటే, ఈ యూదులు అనబడే వాళ్ళు భారతదేశానికి చెందిన ఒక తత్వవేత్తలు, వీళ్ళనే మనం కాలనీస్ అంటాము అని చెప్పాడు. ఇప్పుడు ఇవాళ కాలనీ అన్న మాట ఏంటంటే ఒక గ్రూప్గా ప్రజలు నివసించే ప్రాంతాన్ని మనం కాలనీ అంటాం. సో అప్పుడు ఆ కాలనీస్ అనేవాళ్ళు ఎవరు అంటే యూదులకు సంబంధించిన తత్వవేత్తలు అని చెప్పి ఏకంగా అరిస్టాటిల్ ఈ పుస్తకంలో రెఫర్ చేస్తాడు. అలాగే క్లియర్ జ్యూస్ ఆఫ్ సాలీ అని అంటారు. ఈ క్లియర్ జ్యూస్ ఆఫ్ సాలీ అంటే సాలీ అనబడే ప్రాంతంలో పుట్టిన ఇంకొక గ్రీకు తత్వవేత్త. ఇతను ఏమంటాడు అంటే, ఈ కాలనీయన్స్ అనే వాళ్ళు భారతదేశం నుంచే ఇక్కడ దాకా వచ్చారు. సో వీళ్లను సిరియా వాళ్ళు యూదులు జ్యూస్ అని అంటారు. సో వీళ్ళకు ఒక రాజధాని కూడా ఉంది. ఆ రాజధానియే జెరూసలేం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది జెరూసలేం విషయంలో ఎందుకు ఇజ్రాయెల్ ఇంతలాగా పట్టు వదలకుండా ఉన్నారు, ఈ స్థాయిలో ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే, వాళ్ళందరికీ తెలుసు, యూదులు అందరికీ తెలుసు, జెరూసలేం అనేది మా రాజధాని. సో దీనిని పాలస్తీనియా వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు జెరూసలేం మేము పొందే తీరాలన్న ఒకే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఈ స్థాయిలో మీకు ఇంత పెద్ద యుద్ధము చేస్తున్నారు. ఇది ఎప్పుడు నేను చెప్తున్నాను, 100 AD, ఏంటి ఆఫ్టర్ కామన్ ఈరా. సో ఆ సమయంలోనే వీళ్ళ రాజధాని జెరూసలేం అని చెప్పి పుస్తకాల్లో రాయబడి ఉంది అంటే, సో ఇప్పుడు మీకు ఇమీడియట్ గా అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది, మోదీ గారికి ఇజ్రాయెల్లో ఎందుకు ఇంత పేరుంది, వాళ్ళ ప్రధానమంత్రి బెంజమిన్ నాతన్యాహు అంత పెద్ద బ్యానర్ అనేది ఎందుకు అక్కడ పెట్టుకున్నాడు. సో ఇదంతా కూడా ఏంటి, ఒక జెనెటిక్ మెమోరియా, ఇండియాకి ఇజ్రాయెల్కు ఉన్న సంబంధాలా, అక్కడ నివసించే ప్రజలు కూడా భారతీయులేనా, కాబట్టే మోదీ గారు ఇమీడియట్ గా ఇజ్రాయెల్తో కలిసిపోయారా. మీరు చూడండి 2014 వచ్చిన దగ్గర నుంచి ఇజ్రాయెల్కి భారతదేశానికి విపరీతమైన మీకు ట్రేడ్ అనండి, డిఫెన్స్ అనండి, ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు మాట్లాడుకోవడాలు, వీళ్ళు చర్చించుకోవడాలు, ఎన్నో టైస్ పెట్టుకోవడాలు లాంటివి చేస్తున్నారు. అంటే ఏంటి, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్లే యూదులు అనడానికి మీకు ఎప్పుడు 30 నుంచి 100 AD ఆ పుస్తకాలలోనే రాసి ఉన్నారు అంటే ఇవాళ దీనికి మించిన ఆధారం ఏముంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకండి ఇంత దూరం ప్రయాణించారు, భారతదేశం నుంచి వాళ్ళు ఇజ్రాయెల్ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవాళ ఇంత పెద్ద యుద్ధాలు వీళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది అన్నప్పుడు, ఇది లాంగ్ స్టోరీ అండి. సో దీన్ని మనం భాగాలు భాగాలుగానే మాట్లాడాలి. కాబట్టి మళ్ళీ మనం కలిసినప్పుడు ఏంటంటే, అసలు యూదులు అనే వాళ్ళు ఎందుకు ఆ ఇజ్రాయెల్ దాకా వెళ్ళారు, ఇన్ని మతాలను వీళ్ళు ఎందుకు స్థాపించారు, ఇవాళ ఇంత శక్తివంతమైన ఒక దేశంగా వీళ్ళు ఎలా తయారయ్యారు, సో మళ్ళీ చూద్దాము. కాబట్టి గోవింద్ గారు ఎవరైనా మీ స్నేహితులు ఈ విషయంగా మాట్లాడితే దయచేసి ఈ పుస్తకాలు చదవమనండి, వాళ్ళు అంత చదవలేనప్పుడు ఈ వీడియో చూపించండి అనేది నా కోరిక. సో మీరు మాత్రం ఎప్పుడు కూడా భారతదేశం విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి. మనది ప్రపంచంలో అత్యుత్తమమైన, అతి శక్తివంతమైన దేశం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.